హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. మరికొన్ని గంటల్లో తీరం దాటబోతున్న మిచాంగ్ తుఫాన్ ఏ రకమైన ప్రభావం చూపించబోతోంది? ఈ తుఫాన్ మరింత ప్రమాదంగా మారబోతోందా? ఈ ప్రస్తుతానికి తుఫాన్ కదలికలు ఎలా ఉన్నాయి? ఎంత వేగంతో ముందుకు కదులుతోంది? ఈ వివరాలన్నీ చాలా డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద గారు ఉన్నారు. మేడం, ప్రస్తుతానికి దీని స్టేటస్ ఏంటండి? ఇది తుఫానుగా చెన్నైకి తూర్పు దిశలో కేంద్రీకృతమై ఉంది. రానున్న కొన్ని గంటలు, ప్రస్తుతం ఇది చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇంకా రానున్న గంటల్లో మరింత ఇది పైకి వచ్చి మన సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ తీరం దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఈరోజంతా కూడాను తీరం వెంబడి ఇది ప్రయాణించే అవకాశం ఉంది. అలాగే ఇది మరింత తీవ్రత పెరిగి తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ఇది తీవ్ర తుఫానుగానే మన కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి బాపట్ల దగ్గరలో తీరం దాటడానికి అవకాశం ఉంది. రేపు ఎర్లీ అవర్స్లో ఇది దాటే అవకాశం ఉంది. మ్యామ్, సమ్టైమ్స్ ఇది బలహీనపడే పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ తుఫాన్ స్టేటస్ మీరు గమనిస్తే ఎట్లా ఉంది? ఇది తీవ్ర స్థాయిలో వెళ్ళే ప్రమాదం ఉందా? ఇది ప్రస్తుతానికైతే ఈ యొక్క తీవ్రతను కొనసాగుతూనే ఈ తీవ్రతతోటే మనకి తీరం దాటే అవకాశం అయితే కనబడుతుంది, స్పష్టమైంది. తీరం దాటే సమయంలో విండ్స్ ఎలా ఉండబోతుంది? ఈ యొక్క సైక్లోనిక్ స్టామ్ వల్ల గంటకి 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఎక్కడైతే తీరం దాటుతుందో ఆ ప్రాంతంలో కూడాను ఈ యొక్క విండ్ ప్రభావం అనేది ఇటు చుట్టూ ఉన్న ప్రాంతం మీద అంతా కూడాను కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు 90 కిలోమీటర్ల విండ్ స్పీడ్ తోటి ఇది నడుస్తూ ఉంది. అంటే 90 కిలోమీటర్లు అంటే దాని చుట్టూ ఉన్న విండ్స్ యొక్క స్పీడ్ అన్నమాట. సో అదే ఇది పైకి వచ్చే కొద్దీ కూడాను ఈ యొక్క అన్ని ప్రాంతాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే నెల్లూరులో అత్యంత భారీ వర్షమైనటువంటి 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యింది. మరి ఈ రోజంతా కూడా ఇంకా మరికొన్ని గంటల్లో కూడాను ఇంకా నెల్లూరు ఇక మన చెన్నైకి దగ్గరలో ఉంది, ఇంకా నెల్లూరు దగ్గరకు వచ్చేటప్పుడు ఇంకా తీవ్రత పెరుగుతుంది కనుక. సో మొత్తం మీద రెడ్ వార్నింగ్స్ అనేవి ఈరోజు ఇచ్చిన అన్ని జిల్లాల్లోనూ కూడాను అత్యంత భారీ వర్షం నమోదు అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రాయలసీమ జిల్లాలో కూడాను దీని యొక్క ప్రభావం ఉంటుంది, అక్కడ కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. సో ఇది పరిస్థితి అండి. రెడ్ జోన్లో ఏ ప్రాంతాలు ఉన్నాయి మేడం? ఆరెంజ్ జోన్లో ఉన్న ప్రాంతం అంటే తీరం దగ్గర ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అంటే న్యూ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోనూ కూడా రెడ్ కలర్ ఇవ్వడం జరిగింది. అలాగే దాని ప్రక్కన ఉన్నటువంటి జిల్లాల్లో అయితే కనుక ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాయలసీమలో జిల్లాలో కూడాను ఆరెంజ్ వార్నింగ్, అంటే అతి భారీ వర్షం వరకు కూడాను నమోదు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పోర్టులో ఏ రకమైన ప్రమాద హెచ్చరికలు? ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మచిలీపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న అన్ని పోర్ట్స్లోనూ కూడాను డేంజర్ సిగ్నల్ నెంబర్ 7 ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ పోర్ట్లో అయితే కనుక 5 నెంబర్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం అలాగే కళింగపట్నం వరకు ఉన్నటువంటి పోర్ట్స్ అన్నింటిలోనూ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అంటే తుఫాన్ వేగం అంటే దాని స్పీడ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? ఎంత వేగంతో అంటే గంట గంటకి అది కదిలే దాన్ని బట్టి స్పీడ్ని అంచనా వేస్తారు. ప్రస్తుతం అయితే 12 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో కదులుతూ ఉంది. సైక్లోన్ మూమెంట్ బట్టి ఏ శాఖల్ని మీరు ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు? ఇప్పటికే అన్ని గవర్నమెంట్ సెక్టర్స్ని, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళని కూడాను ఇప్పటికే వార్నింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా రేడియో వెదర్ ద్వారా కూడాను ఇక సమాచారం, అలాగే ఫిషర్మ్యాన్కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడాను, ఇంకా కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఉన్నటువంటి అన్ని కేంద్రాలకి కూడాను ఈ యొక్క సమాచారము రాష్ట్రమంతా కూడా ఇవ్వడం జరిగింది. తీరం దాటిన తర్వాత కూడా ఇంకా ఏమైనా ఈ రెయిన్ ఎఫెక్ట్ కానీ ఇట్లా ఉండబోతుందా? ఎస్, డెఫినెట్గా ఇది రేపు ఎర్లీ అవర్స్లో తీరం దాటిన తర్వాత కూడాను మరి కొద్దిసేపు మన రాష్ట్రం మీదనే అది వీకెండ్ కూడా అవుతుంది. వీకెండ్ అయ్యే క్రమంలో కూడాను విస్తారమైనటువంటి వర్షాలు మనకి నమోదు అవ్వడానికి అవకాశం ఉంది. ఈవెన్ రెడ్ కలర్ జోన్ అనేది ఈవెన్ 5th కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఈ సెంట్రల్ అంటే ఎక్కడైతే ఈ క్రాస్ అయిందో ఈ ప్రాంతం అంతా కూడాను రెడ్ కలర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాంతంలో అత్యధికమైన
తీవ్రమైనటువంటి వర్షపాతము నమోదవుతుంటుంది. అలాగే డిడిడి తీవ్ర వాయుగుండం వాయుగుండం కూడా అవుతుంది. ఈ క్రమంలో ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడాను దీని యొక్క ఎఫెక్ట్, అలాగే ఒడిశాలో కూడాను కొంతవరకు దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సో అందువలన ఈ మూడు జిల్లాలకు కూడా ఈవెన్ ఛత్తీస్గఢ్ కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంది. కనుక ఆయా ప్రాంతాల్లో వాడుకున్న సమాచారం ప్రకారం వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇది హోల్ ద పీరియడ్ మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా నార్త్ కోస్టల్ జిల్లాల్లోనే ఇది బలహీనమవుతుంది. కనుక 6th వరకు కూడాను మనకి రెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. దీని ప్రభావం అనేది మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. మేడం, మిచాంగ్ తుఫాను అనేది తీవ్ర ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. లైక్ హుదూద్ ఆ ఎఫెక్ట్ ప్రజలు మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసే స్థాయి ఉంటుందంటారా? అలా కాకుండా ఉండాలంటే ప్రజలకు మీరు ఇచ్చేసి అంటే, ఇప్పుడు హుదూద్ అనేది దాని తీవ్రత ఇంకా ఎక్కువ. ఈవెన్ గంటకి అది 180 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచిన పరిస్థితి అయితే ఇది మార్జినల్ సైక్లోన్ అనమాట. ఇది తీవ్ర తుఫానుగానే కదులుతూ ఉంది. సో అందువల్ల 100 కిలోమీటర్స్ వరకు కూడా ఇక విండ్స్ అనేవి ఉంటాయి కనుక. సో దానితో పోల్చుకుంటే ఇది తక్కువే, కానీ దీనివల్ల కూడా మనకి రిమార్కబుల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. స్టాండింగ్ క్రాప్స్ ఈ విండ్స్ వల్ల ఏంటంటే పడిపోయే అవకాశం ఉంటుంది. ఈవెన్ మార్జినల్ ట్రీస్ అన్నీ కూడాను వేళ్లతో సహా పడిపోవడము, టెలిఫోన్ పోల్స్, మన చిన్న చిన్న గాలికి ఇవి పడిపోతూ ఉంటాయి. ఇక ఇలాంటి విండ్ స్పీడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా దీని యొక్క ప్రభావం అనేది ఆయా ప్రాంతాల మీద ఎక్కువగా షెడ్స్, ఏదైతే స్ట్రాంగ్ స్ట్రక్చర్స్ లేవో ఆ ప్రాంతం అంతా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క హై ప్రెషర్ వల్ల ఏంటంటే ఇవి కప్పులన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. సో అలాంటి ఈ విండ్ స్పీడ్ ఎక్స్పీరియన్స్ అయ్యే ముఖ్యంగా కృష్ణా జిల్లాలు కానీ వెస్ట్ గోదావరి వరకు కూడాను ఆయా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ. సో రేపు ఉదయం అంటే ఎర్లీ అవర్స్లో ఇది మిచాంగ్ తుఫాన్ తీవ్ర స్థాయిలోనే తీరం దాటబోతోంది. ఈ సమయంలో బలమైన గాలులు అంటే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయబోతున్నాయి. కాబట్టి మొదటి నుంచి వారం రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తూనే ఉంది, అన్ని శాఖల్ని అప్రమత్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. తుఫాను ఎఫెక్ట్ వల్ల రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద. కెమెరా పర్సన్ ఇమ్రాన్తో లక్ష్మీ సుమన్ టీవీ వైజాగ్.